అందరికి నమస్కారం. నాకు ప్రసాద్ టీవీ సెట్ లైటింగ్ అడ్జస్ట్ అవుతామండి. స్టాండ్ సెట్ చేయాలి. ఇంకా కొత్త కదా, ఇంకా అన్ని తీసుకుంటున్నాను మెల్లిమెల్లిగా. ఎక్కడ పోయింది? లైవ్ మొదలు పెడితే నిన్న జరిగిన పంచాయతీ మొదట విడత ఎన్నికల ఫలితాలు వచ్చినాయి కదా. అందులో మనం చూసిన వైసీపీ వాళ్ళ బెదిరింపులు, ఇంతకుముందు కడప జిల్లాలో పులివెందుల, జమ్మలమడుగు, అలాగే చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు, అలా కొన్ని ప్రాంతాల్లో ఉండే బెదిరింపు రాజకీయం, అంటే పోటీలో లేకుండా బెదిరించి తప్పించడం అనమాట. ఏకపక్షం, ఏకగ్రీవం అంటారు. ఆ విష సంస్కృతిని రాష్ట్రం అంతా పాకించారు. చాలా చోట్ల అభ్యర్థులు భయపెట్టారు, బెదిరించారు, ఏకవివాలు చేసుకున్నారు, నామినేషన్ లేకుండా అడ్డుకున్నారు. ఆ క్రమంలో స్థానికంగా బలం ఉండి వ్యాపారాలు లేని వ్యక్తులు, కొద్దిగా ఎలుసుగులు లేని వ్యక్తులు ముందుకొచ్చి నామినేషన్ వేయడం జరిగింది చాలా ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇక స్థానిక పరిస్థితుల వల్ల, కుటుంబ బలం వల్ల కొంతమంది వేశారు, రకరకాల కారణాలు చేశారు. అందువల్ల జనసేన పార్టీకి స్వతహాగా ఇప్పటి వరకు రాజ్యాధికారం చేపట్టలేదు కాబట్టి కొన్ని చోట్ల పోటీకి దిగలేదు. అది మనకు తెలిసిందే. అన్ని చోట్ల పోటీ చేయలేదు. అన్ని స్థానాల్లోనూ దాదాపుగా నాకు తెలిసినంత 70 స్థానాల్లో మనం పోటీ చేశాం ఏకగ్రీవం కాకుండా. ఎన్నికలు జరిగిన వాటిలో 78 వరకు, మిగతా స్థానాల్లో తెలిసిందే కదా బెదిరింపులు. అది వద్దులండి, మళ్ళీ హిజ్రాలను అంటాం, హిజ్రా రాజకీయం అంటారు దాన్ని. గెలవలేక చేతకాక ఇది పోటీ లేకుండా చేసుకోవడం అదొకటి, రెండోది పోటీని తప్పించడం ఒకటి. ఈ క్రమంలో పోటీ చేసినంతలో జనసేన పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 250 పైచీలకు ప్రెసిడెంట్, మనం పంచాయతీలు గెలుచుకున్నాం, ప్రెసిడెంట్ అభ్యర్థిని గెలిపించుకున్నాం జనసేన మద్దతుదారుల్ని. అయితే ఈ క్రమంలో నిన్న మీడియాలో వార్తలు చూసాము, ఎక్కడా కూడా జనసేన పార్టీ మద్దతుదారులనే పదం లేదండి, జనసేన అనే పదం లేదు. ఈ రోజు ప్రింట్ మీడియాలో కూడా జనసేన పదం లేదు. మరి ఈ నాకు యాక్చువల్గా ఏంటంటే ఒక పక్కన బాధగా ఉంది, ఒక పక్కన నవ్వుగా ఉంది. నవ్వు ఎందుకంటే మరి ఒక్కొక్క మీడియా వేల కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తున్నారు, రాజకీయ వీళ్ళు సపోర్ట్ చేసే టీడీపీ రాజకీయ పార్టీ, టీడీపీ వైసీపీ పార్టీలు ఇప్పటికీ రాజ్యాధికారం అనుభవించిన పార్టీలు, ఇంతకుముందు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ అని పిల్ల కాంగ్రెస్, ఇది ఇంతకుముందు మీడియా ఉన్నారు పవర్లో ఉన్న పార్టీలే, ఇటువంటి పార్టీలు కూడా పార్టీలు సపోర్ట్ చేసుకుంటూ ఇదే కొంతమంది వాళ్ళు పోసే మూత్రాన్ని అమృతంగా తాగుతూ వేల కోట్లు సంపాదించుకున్న మీడియా అధిపతులు, అలాగే ప్రత్యక్షంగానే జగన్మోహన్ రెడ్డికి ఒక మీడియా నడుపుకుంటున్నారు, సాక్షి మీడియా అని ఆయన కావచ్చు, వీళ్ళందరూ కూడా జనసేన అనే పార్టీని చూసి అంత భయం ఎందుకు పడుతున్నారో నాకైతే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. కొంచెం అంటే ఇంక బాధగా కూడా ఉందన్నమాట, పార్టీని తొక్కేస్తున్నారని చెప్పి అది బాధను పక్కన పెడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంత ఇంత బలం ఉన్న వ్యక్తులు మీరు రాత్రికి రాత్రి ప్రత్యేక హోదా లాంటి ఒక హోదాని, ప్రత్యేక హోదా ఉద్యమాన్ని సృష్టించగలరు, ప్రత్యేక ఏంటి మనకి ఇది మనకి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తెలంగాణ వేస్తుంటే రాత్రికి రాత్రి సృష్టించగలరు, రోడ్ల మీద జనాలని పొల్లు దండాలు పెట్టించగలరు, ఒక బలమైన శక్తి ఉన్న మీడియాలు మీరు, మీరేంటరా దళిత పేద వల్ల జనసేన పార్టీకి భయపడతారేంటా, పేరు చెప్పడానికి భయపడతారేంటా? అంటే ఇప్పటిదాకా మీదంత బలుపు మూడో వాళ్ళేడు కాబట్టి 60 పార్టీ ఒప్పందంలో అయితే నువ్వు లేకపోతే నేనని చెప్పి చక్కగా రాష్ట్రం దోచుకు తింటున్నారు, మీలో మీరు కొట్టుకుంటున్నారు. మూడో పార్టీ వచ్చేటప్పటికి మాత్రం భయం పుట్టుకుంది, ఎందుకంటే మీ గెలుపుల్లో నిజాయితీ ఉండదు, మీ గెలుపుల్లో నిజాయితీ ఉండదు, మీ వార్తల్లో నిజాలు ఉండవు, మీ వార్తల్లో నిజాలు ఉండవు, మీ గెలుపులు నిజాయితీ ఉండదు. ఒక్కొక్కటికి బలుపుగా భయం పట్టుకుంది. ఇంకొకటి బలుపు కూడా అనుకోవచ్చు, ఏమో వేయకూడదేమో, ఎందుకంటే మీడియాలో ప్రధానంగా ఒకటి కమ్మ సమాజ వర్గానికి చెందిన కమ్మ మీడియా, రెడ్డి సమాజ వర్గం రెడ్డి మీడియా, మిగతా వాళ్ళంతా అడిడిచి సపోర్ట్ చేస్తుంటారు. ఎవడో బలిజోడిచి పార్టీ పెట్టాడు, బలిజోడికి మనం ఆడి వార్త మనం వేయడం ఏంటరా, ఆ పార్టీ గురించి మన పార్టీ పేరు ఏంటరా అని చెప్పి కూడా బలుపు ఉండొచ్చు. కుల మతం, కులోన్మాదం, కుల బలుపు అది కూడా ఉండొచ్చు, చెప్పలేమండి. ఎందుకంటే తరతరాలుగా ఎప్పటి నుంచో వ్యవస్థలో పాతుకుపోయిన వ్యక్తులు కదా, పాతుకుపోయినప్పుడు ఆటోమేటిక్గా బలుపు కులోన్మాదం కూడా ఉంటుంది. మీ అందరికీ కులోన్మాదం ఉందో బలుపు ఉందో లేకపోతే జనసేనను చూసుకుని పాస్ పోసుకుంటున్నారో జనసేన పార్టీని చూసి, మీకు ఏమైనా ఉండొచ్చు కానీ మీ అందరికి ఇదిగో ఒక ఇలా బతకండి సార్, ఇది వీడియోలో చెప్పి వాయిస్ వినిపిస్తున్నాను, ఈ పని చేయండి మీరంతా.
మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కల్లారా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదా. ఏం జన్మరామ్ ఇది, ఏం జన్మరామ్ ఇది, తనకి సిగ్గులేదురా నీకు. మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తానండి. తనకి సిగ్గులేదురా నీకు, మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదా. ఏం జన్మరామ్ ఇది, తనకి సిగ్గులేదురా నీకు. మరి వీళ్ళ జన్మలేంటో, వీళ్ళ పుట్టుకులేంటో, ఎలా పుట్టారో ఎలా అడుగుతున్నానా మీకు? అందరికి ఒక తండ్రేనంట, మీకు సిగ్గులేకుండా అడుగుతున్నాను. మన పుట్టుకు గురించి అడగకూడదు. ఒక తండ్రి అనంటావు మీ అందరికీ, ఒక తండ్రి పుట్టారంటారా? మీ డిఎన్ఏలు ఒక తండ్రికి కలుస్తాయా, లేకపోతే నానా తండ్రులు ఎత్తుకు రావాలా డిఎన్ఏలకి? ఏం నాకు అనుమానం వస్తుంది, ఎందుకంటే ఇంత నిస్సిగ్గుగా మీడియాలో వార్తలు కావచ్చు, ప్రింట్ మీడియా ఇంత నిస్సిగ్గుగా రాస్తున్నారంటే మీ పుట్టుకల మీద అనుమానం వస్తుంది. ఎన్ని డిఎన్ఏలు కలిస్తే పుట్టారో పుట్టుకలు. చాలా దారుణం ఇది, చాలా దారుణం ఇది. ఒక రాజకీయ పార్టీ పేరు రాయడానికి కూడా ఇష్టపడతలేదంటే మీకేం పోయేకాలం వచ్చింది? మీ మీడియాలే కదా. మేము 250 సీట్లకు పైగా గెలిచాం, అక్కడికి బెదిరింపులు తట్టుకున్నాం. ఇప్పుడు దాకా రాజ్యాధికారం అనుభవించిన పార్టీ ఇది, నాయకులు ఎవరు కూడా అధికారం చూడలేదు. అంత కొత్త వాళ్ళు, అక్కడికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు యువకులు, చాలా పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా ముందుకు వచ్చి ధైర్యంగా పోరాడి ఈ రోజు నాడు 250 సీట్లకి పంచాయతీలు గెలిచి ఈ రోజు నాడు జనసేన పార్టీ జెండాని రాష్ట్రంలో ఎగవేస్తే అది జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఒక్కొక్క నా కొడుకు 1,000, 2,000, 3,000 పంచారు వైసీపీ టీడీపీ వాళ్ళు. సిగ్గుందంటావు మీ బతుకులకి? ఆలం తట్టుకుని ఈ రోజు నాడు మా పార్టీ అభ్యర్థులు గెలిస్తే, ఈరోజు రాజకీయ రణరంగంలో ముందుకెళ్తే, ఈరోజు గెలిచి జెండా ఎగరేస్తే కనీసం జనసేన పార్టీ పేరు చెప్పడానికి కూడా భయపడిపోతున్నారు. ఏమో గెలిచిన 250 అభ్యర్థుల్ని ఏ పార్టీ ఖాతాలో రాసుకుంటారు? ఒకడొచ్చి ఇతరులు 40 అంటాడు, 40-42 అంటాడు, ఒకడొచ్చి ఇతరులు 130 అంటాడు, ఒకటి వచ్చి ఇతరులు 100 అంటాడు. ఇతరులు అంటే ఎవరు, ఎక్కడి వచ్చారు? ఇతరులు అంటే ఏమన్నా పైనుంచి ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ఎట్టండి అక్కడ ఇండిపెండెంట్లా, కమ్యూనిస్ట్ పార్టీ చెందిన వాళ్ళ రాయండి అక్కడ, కమ్యూనిస్ట్ పార్టీ, ఇండిపెండెంట్లు, బీజేపీ, జనసేన రాయండి, లేదా కాంగ్రెస్, ఏది ఎన్నుడు ఏ పార్టీతో పార్టీ సపోర్ట్ అయితే ఊడిపడ్డారంట ఆకాశం నుండి. మీ బతుకులు చెడ, ఎందుకురా బతుకుతున్నారా? ఒక్కొక్కటి ఇంత పొట్టలు వేసుకుని, సూట్లు వేసుకుని, ఒక్కొక్కటి మామూలుగా ఉండదు. ఎవరో ఒక మీడియా అధినేత ఉన్నాయండి, ఆయన పవన్ కళ్యాణ్ గారికి, ఆయన చేసే ఫంక్షన్లకి ఆ టీవీ ప్రమోషన్ పవన్ కళ్యాణ్ గారు కావాలయనికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తెలుసు, ఆయనకి ఇన్వైట్ చేస్తాడు పర్సనల్గా, పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. ఆ టీవీ అధినేత జనసేన పార్టీ పేరు తెలియదు, పాపం చాలా దారుణం కదా. తెలియదానికి మా మహానుభావుడు అది పెద్ద మీడియానే, ఏం చేస్తామండి, ఏం చేస్తాం? ఇంకొక మీడియా ఉంది, పార్టీ ఆఫీస్ తగలడితే పవన్ కళ్యాణ్ గారు పలకరించారు మానవత కోణంలో. ఒక పార్టీ అధినేత కాబట్టి వీళ్ళు పలకరించారంటే తీసుకొచ్చి వచ్చారు. ఆడ ఆఫీస్ తగలడితే పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆడికి పార్టీ తెలియదు. ఆడికి ఆ దవిద్రుడే, ఆ నికృష్ట పెదవే, ఆ లత్కొల్ల ఫూడిగాడే అమరావతిలో పవన్ కళ్యాణ్ గారు ఆ భూములకు సంబంధించి, రైతులకు సంబంధించి మద్దతుగా ఆయన అక్కడికి వెళ్ళినా, సభ పెట్టినా, సమావేశం పెట్టినా లైవ్ ఇచ్చేస్తాడు. అదేంటంటే అమరావతికి వచ్చినప్పటికి ఏమో తెలుగుదేశం పార్టీ ప్రయోజనం అక్కడ ముడిపడి ఉన్నాయి. ఎంత మనం ఎంత అనుకున్నా వాళ్ళు అక్కడ దోచుకున్నారు, అక్కడ సీన్ లేక ఇప్పుడు వైజాగ్ పోతుంది ఈ పార్టీ, ఉలుగు పార్టీ, పచ్చ పార్టీ అక్కడ దోచుకు మనకు తెలిసిందే. దోపిడి కామన్ ఎవడైనా సరే, అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు, వాళ్ళ నాయకుల ఆస్తులు, వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అమరావతిలో పవన్ కళ్యాణ్ కాలు పెట్టగానే లైవ్ ఇస్తాడు మహానుభావుడు. ఇంకో పత్రిక ఉంది, ముసలాయన చచ్చిపోతావు, ఎంతకాలం బతుకుతా, ఇంకో 5 బతుకుతావా, బతుకుతావు, ఏమవుతావు, లాస్ట్కి మట్టిలో కలిసిపోతావు. అంతా మట్టిలో కలవాల్సిందే, నేను పూడ్చినా కాల్చినా ఏం చేసినా మట్టిలోనే పోతావు, మట్టిలోనే కలిసిపోతావు. నీ కట్టికెళ్తావా, ఏం కట్టికెళ్ళావు, ఆ రాతలేంది, ఆ రాతలేంటి, ఆ వార్తలేంది, చచ్చావా, ఎలా చచ్చిపోతున్నావు, ఇంకా అయిపోయింది, ఇదంతా అయిపోయింది. కొడుకు కూడా పోయినట్టున్నాడు మధ్యలోనే, ఏముందిలే కొడుకులు పోయి, మనిషే శాశ్వతం కాదు, బిడ్డలు ఏమన్నా అంతా పోయేవాళ్ళే. కనీసం సత్యం ముందన్న కొద్ది నేను నిజాలు రాయి, జనాలు చెప్పేమన్నా. ఎందుకంటే ఒక ఆవేదన ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో నేను అమెరికాలో ఉండి, ఎక్కడో 7 సముద్రాల పక్కన ఎక్కడో నాకేనా ఇంత సమాచారం తెలిస్తే,
మీడియా అధిపతులు మీరు గొట్టాలు పట్టుకుని వెళ్తారు. ఏ ప్రతి ప్రతి మండల కేంద్రంలోనూ ప్రతి మండలానికి మీకు రిపోర్టర్లు ఉంటారు, పెద్ద వ్యవస్థ నెట్వర్క్ ఉంది. జనసేన పార్టీ అనేది ఉందని మీకు తెలియదా? జనసేన పార్టీ ఏం 250 పైచులకు పంచాయతీలు గెలిచిందని మీకు తెలియదా? సమాచారం మీ దగ్గర లేదా? లేదని నేను ఒప్పుకోను, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు చెప్పట్లేదు? చెప్పడానికి మీకు వచ్చిన అడ్డంకి ఏంటి? ఏంటి ఎందుకు చెప్పం మీరు? అటువంటిప్పుడు పనిచేయండి, మీడియా అనే పదం తీసేయండి. ఇప్పుడు ఇప్పుడు జెమినీ టీవీ జెమినీ ఉందండి, ఎంటర్టైన్మెంట్ సీరియల్ వేసుకుంటారు. వాళ్ళ సీరియల్ వాళ్ళు ఇస్తాం, ఎవడో సీరియల్ ఎవడో తిట్టారనుకోండి, కులానికి కించపరిచారనుకోండి, వెళ్ళి కేసు పెడతారు, కొడతారు, వెళ్ళి వాళ్ళు క్షమాపణ చెప్పుకుంటారు. మనం జరిగేది అదంతా కూడా జరిగేదే. అది అది అదొక అదొక డిపార్ట్మెంట్ మీరు కూడా పెట్టుకోండి. ఇది మీడియా కాదు, మేము మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము రాసుకునే పత్రిక, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము వార్తలు చెప్పుకునే టీవీ ఛానల్ చెప్పుకోండి, ఇబ్బంది లేదు. ఒక పక్క మీడియా అంటారు. ఈ మధ్యనే అమరావతిలో అమరావతి ఉద్యమం మీద ఇది ఎకిలి వార్తలు, ఎకిలి మాటలు, ఎకిలి కోతలు కోతుంటే రైతులు బెండి తీశారు, దాడి చేశారు వాళ్ళ మీడియా మీద. వెంటనే ఆ మీడియాకు సంబంధించి ఒకటి సూటి పంది గారు వచ్చి సూటేసుకుని కూర్చుంది మీడియా ఛానల్లో. ఇది దాన్ని ఖండిస్తున్నామన్నాడు, అది గహనీయమన్నాడు, దాడులు మీడియా మీద దాడులు అన్నాడు, జర్నలిస్టులు అన్నాడు. అసలు మీలో ఎవడం జర్నలిస్టులు అంటారు అక్కడ? మీలో ఎవడం జర్నలిస్ట్ ఉన్నాడు అంటారు? మీరు అసలు జర్నలిజం అంటారు మీరు చేసేదా? మీరు జర్నలిస్ట్ అయితే నిజాయితీగా నిష్పక్షపాతంగా వార్తలు చెప్పండి. ఒక పక్క మీకు ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తారు, మీకు ఇష్టం వచ్చినట్టుగా చెప్తా ఉంటారు టీవీ ఛానల్లో. అంతా మీ ఇష్టమే, అంతా మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు నడుపుకుంటూ పత్రికల ఛానల్ని, మళ్ళీ మిమ్మల్ని ఏమైనా కడుపు మండి కొడితే, మీ మీ ఉద్యోగుల్ని జర్నలిస్టులు కాదు, మీ ఉద్యోగులు అయినా కడుపు మండి కొడితే అది కూడా జర్నలిస్ట్ మీద దాడి, మీడియా మీద దాడి. మీడియా గొంతు నొక్కేస్తున్నారు, పీక నొక్కేస్తున్నారు అంటారు. ఎవడన్నా జర్నలిస్టులు కొడితే వచ్చి 100 జర్నలిస్టులు ధర్నాలు చేస్తూ ఉంటారు. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు హక్కులు వస్తాయి, మీకు మీ దగ్గరకు వచ్చిన మీడియా గుర్తుకొస్తుంది, హక్కులు గుర్తుకొస్తాయి. ఇంకోటి ఉంది, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం, 4th ఎస్టేట్ ఆఫ్ ది డెమోక్రసీ. బొచ్చులో ఎస్టేట్ మీది, బొచ్చులో ఎస్టేట్. ఎక్కడన్నా దేశాలు ఉన్నాం కానీ బొచ్చు మీడియాలు, బొచ్చు ఎస్టేట్ మీది బొచ్చు నా కొడకల్లారా. ఎందుకు మీడియాలు మీక ఇంత ఆవేదన ఎందుకు మాట్లాడుతున్నాను? ఒక సామాన్యుడు నాకెందుకు? హూ ద హెల్ ఐ యామ్? నాలాంటి ఒక సామాన్యుడు ఈరోజు గొంతు ఎందుకు వినిపిస్తున్నాడు? ఎందుకంటే మీరంతా సన్నాసులు, ఎదవలు, లత్కోలు, లఫంగులు, లోఫర్ నా కొడుకులు కాబట్టి నాలాంటి వాడు ఈరోజు నాడు సోషల్ మీడియాలో మాట్లాడాల్సి వస్తుంది. ఎస్, నాలాంటి వాడు, నాకేం పని? నాకేం పని? నేను మా అమ్మాబాబు చదివించారు, వాళ్ళ స్థానం పాకారు. ఏదో నాకు వచ్చింది, నేను చదువుకున్నా, నాకు అభినందిని చదువుకున్నాను. ఏదో నాకు వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. ఏదో నా బాధ నేను పడుతున్నా, నా పట్టుకూడు నేను సంపాదించుకుంటున్నాను. ఏదో నా బాధ నేను బతుకుతున్నాను. నాకెందుకు చెప్పండి ఇదంతా? ఎందుకంటే ఎందుకు వచ్చాను? మీరు సరిగ్గా ఏడవకే, మీరు సరిగ్గా ఏడవక, మీరు తిన్నగా ఏడవక మీ పని మీరు చేయకపోవడం వల్ల మాలాంటి వాళ్ళు ఈ రోజు నాడు ప్రజల పక్షాన్ని ఈరోజు మాట్లాడుతున్నాము. అలాగే సమాజంలో ఈ రోజు నాడు ఒక జనసేన పార్టీ కొత్త పార్టీ వచ్చి అదే ఈ రోజు నాడు ఎక్కడ చూసినా డబ్బు 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 డబ్బు, అవినీతి, లంచం, దోపిడీ, ఓటుకు నోటించి కొనుక్కోవడము, సమాజం ఇలా అయిపోయింది, ఉద్యోగాలు యువతకి పక్క వర్షాలు పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నాడు ఒక పార్టీ వచ్చి ఒక మార్పు తీసుకొద్దాము, ఒక రాజకీయ ప్రక్షాళన చేద్దామని చెప్పి జనసేన పార్టీ ముందుకు వస్తే మాలాంటి వాళ్ళ గొంతులా ఈరోజు ఆ పార్టీకి ఒక గొంతులా పనిచేస్తున్నాం. అది మేంకా చేయాల్సింది. మీరు చేయాల పని, మీ మీడియాలన్నీ కూడా పనిచేయాలి. ఎస్, ఇప్పుడు సిస్టమ్ ఫెయిల్ అయింది, ఈ రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయింది, ఈ కొత్త పార్టీ వచ్చింది కాబట్టి ఈ కొత్త పార్టీ ద్వారా మార్పు వస్తుందేమని చెప్పి ప్రజలు మీకు చెప్పాలి. మీరు చేయాల్సిన పని మేము చేస్తున్నాం ఈ రోజు నాడు, ఎందుకంటే మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి, కంప్లీట్ ఫెయిల్. ఎవడన్నా కావచ్చు ఈరోజు మీ అన్నం తింటున్నారనుకుంటున్నారా? అన్నం కాదు, చీము నెత్తురు, ప్రజల చీము నెత్తురు, పేద ప్రజల ఆర్తనాదాలు, కేకలు, పేద ప్రజల ఆత్మహత్యలు ఈ రోజు నాడు మీరు తినేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు రోడ్డు రాష్ట్రంలో రోడ్లో పడి ఒక్కొక్కడు అమ్మాయి అంటున్నారు చూడండి, ఆ ఆర్తనాదాలు అన్ని కూడా ఈ రోజు మీకు తినేది. ఏ ఎలా ఉంది ఈ రోజు నాడు వ్యవస్థ అంటే? మీకు నాదేం లేదండి. ఇప్పుడు నేనేమని చెప్పండి, హూ ద హెల్ ఐ యామ్? నేనేమండి, నాకెందుకు? చక్కగా ఉన్నాయి కదా, ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం, 4th ఎస్టేట్. ఏదో చెప్తుంటారు, 3 చెప్తుంటారు, లా అంటారు, ఆర్డర్ అంటారు, రాజ్యాంగం అంటారు, ఏమి ఉంటాయి మొత్తానికి చదవాలి, మళ్ళీ బుక్కులు తీసేయండి కూడా, ఏ ఎస్టేట్ ఏంటో. కానీ వీళ్ళు మాత్రం 4వ స్తంభం, ప్రజాస్వామ్యం 4వ స్తంభం, నా బొచ్చులో సంఘం స్తంభం వేసుకొచ్చారు, స్తంభం బొచ్చులో సంఘాన్ని పెట్టి 4వ స్తంభం అంటారు. ఎవడి గురించి మాట్లాడితే మీడియా మీద దాడి, మీడియా గొంతు నొక్కుతున్నారు,
ప్రజాస్వామ్య గొంతు నొక్కుతున్నారు. మీకు ప్రజాస్వామ్య గొంతు ఎందుకు అవుతారు? మీరు ప్రజాస్వామ్య గొంతు, మీరు కుల పార్టీల గొంతు, కులాల గొంతు, ఇది దోచుకునే వాళ్ళ దొంగల గొంతు, మీరు దౌర్జన్యం చేసే వాళ్ళ గొంతు, అరాచకం గొంతు. ఈరోజు మీడియా అనేది ఎలా ఉండకూడదు అలా మన రాష్ట్రంలో ఈరోజు నడుంది. ఎలా ఉండకూడదు అలా ఉంది మీడియా అనేది. ఎలా ఉండాలా అలా లేదు. ఎలా ఉండాలా అలా ఉంటే మాలాంటి వ్యక్తులు ఈ రోజు నాడు ఎవరు మాట్లాడరు. మాకెందుకు దురద, మాకెందుకు దురద. అంతా బాగున్నప్పుడు కనీసం ఒక మీడియా అన్న నిష్పక్షపాతంగా పనిచేస్తున్నప్పుడు, ఒక ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారు? నాయకులు మోసం చేయలేరు కదా, ఎల్లకాలం మోసం చేయలేరు. కానీ ఆ ప్రజలకి వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, మీ భవిష్యత్తు నాశనం చేస్తున్నారు, వీళ్ళు దోచుకుంటున్నారు అని మీడియా చెప్తే ఒకసారి కాదు ఒకసారి ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఈరోజు మీడియా ఆ దోపిడీ దొంగలకి, ఆ పార్టీలకి ఈ రోజు నాడు ఈ బాకా ఊత్తు భజన చేస్తూ, ఏ వాళ్ళు గెలిచారు వాళ్ళు గెలిచారు, ఏంది గెలిచింది, అదేమని డప్పు కొడతా కూర్చుంటారు. మొన్న 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 6,000 కోట్లు పంచింది, వైసీపీ 6,000 కోట్లు పంచింది. ఒక్క మీడియా బోతల హోసన్న ఎబిచారో కొంపన్న డిబేట్లు పెట్టి, ఎస్ ఇది రాంగు, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇది రాంగు, ఎందుకు నీకు ఇన్ని 1,000 కోట్లు పంచుతున్నారు, ఇది తప్పు కదని ప్రశ్నిస్తారా? ప్రశ్నించరా? ఏ ఈ బులుగు మీడియాలోనేమో తెలుగుదేశం డబ్బులు పంచుతున్నారు, ఏ పచ్చ మీడియాలో వైసీపీ డబ్బులు పంచుతున్నారు, వీళ్ళేమో వీళ్ళే అరాచకాలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు. రెండు చేసేది ఒకటే పని, రెండు ఒకటే పని. మీకు మీకు మీరు మాత్రం చక్కగా సహకరించుకుంటూ కోపరించుకుంటూ మీ మీడియాలో వాళ్ళ పేరు, వాళ్ళ మీడియాలో మీ పేరు, మీ రెండు మీడియాలో మా జనసేన పార్టీ పేరు ఉండదు. ఇక ముగించే ముందండి, జనసేన పార్టీ కార్యకర్తలకి మనం 2019 ఎన్నికల ఓటమి తర్వాత ఈరోజు చెప్పాలంటే ఇది మెరుగైన ఫలితాలు కాదు, కాదు అవుట్స్టాండింగ్ అద్భుతమైన ఫలితాలు సాధించిన ఈరోజు మనం గెలిచిన సీట్లు పక్కన పెడితే మనం ఓడిపోయిన సీట్లు కావచ్చు. మనం చాలా చాలా బలంగా పుంజుకున్నాం ఈరోజు, మన ఓటు బ్యాంక్ చాలా మెరుగుపడింది. మొత్తం అన్ని స్థానాల్లో ఇది 3 హ్యాండ్ ఇచ్చుంటే ఈ బెదిరింపులు ఇటువంటివి లేకుండా, పథకాలు ఆపేస్తామని బెదిరింపులని ఇటువంటివి లేకుండా 3 హ్యాండ్కి ఈరోజు నాడు స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేవాళ్ళం మనం. అసలు ఓటుకు నోటనే దరిద్రం లేకపోతే చెప్పుకోకర్లేదు, 80% స్థానాలు మనం గెలిచేవాళ్ళం. ఓటుకు నోటనే దరిద్రం లేకపోతే, ఆ దరిద్రాన్ని అధిగమించాలంటే ఒక టైం పడుతుంది మనకు. మరి ఈరోజు ఆ దరిద్రాన్ని కూడా, ఓటుకు నోటు దరిద్రాన్ని కూడా అధిగమించి ఈరోజు నాడు మనం అద్భుతమైన ఫలితాలు సాధించాం. ప్రజాక్షేత్రంలో మంచి స్పందన వచ్చింది జనసేన పార్టీకి. చాలా మంది కూడా మీరు నమ్మకండి, చాలా మంది యువకులు పోటీ చేశారండి, యువకులు పోటీ చేసి గెలిచారండి. 25 ఏళ్లలోపు యువకులు కూడా ఈరోజు నాడు పంచాయతీ ప్రెసిడెంట్లు అయ్యారు అంటే అది జనసేన పార్టీ వల్ల అయ్యింది, మిగతా పార్టీలు అసంభవం కదా. పెట్టాలి కదా డబ్బు మూటలు, డబ్బు మూటలు ఎవరు తీసుకొస్తాడు? ఎవడమ్మా మూగుడు సొమ్ము తీసుకొస్తారు? ఏదో కొట్టి ఆయన కొట్టి ఈయన కొట్టి ఈయన కొట్టి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు. మనం మనకు అలా కాదు కదా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.